ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు. వైజాగ్ మొత్తం, ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్ర అంతా నిలబడ్డారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్, వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు. అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది, నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది. దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకులేరు మనుషులు. ఒక్క ఓటమి, ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు? ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలు రాకండి, ఇంకెక్కడోని చేసుకుంటారు. ఈరోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలు అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంపీపీ, ఇతను పెట్టి ఎంపీ, వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ 2018లో రౌడీ షీటరే తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది, ధైర్యం ఉంటుందా వీళ్ళెళ్ళి? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. మరి క్రిస్టియన్ చర్చ్ ఆస్తులన్నీ దోచేస్తూ ఉన్నారు, అవి చేయగలరు తప్ప. మరి అదే నేను ప్రధానమంత్రి గారికి, నా మీ అందరికీ, నాకు ఆయన నరేంద్ర మోదీ గారితో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు, అలాగే అమిత్ షా గారితో నాకున్న పరిచయం తెలుసు. ఇంత ఉండి ఇక్కడికి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా నన్ను అంత అభిమానించే వ్యక్తులతోటి నేను మన కోసం, మన ఆంధ్ర కోసం, మీకోసం నేను విభేదించాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారితో. ఎందుకంటే నన్ను ఏ ప్రజలైతే నాకు అండగా ఉన్నారో మీరు నా ప్రయారిటీ. మీకోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి కూడా వీళ్ళందరూ భయపడతారు కదా. వీళ్ళందరూ 30 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు, చిన్నపాటి ప్లే కార్డ్ తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి, ధైర్యం లేదు వీళ్ళకి. మరి అలాంటి నేను అమిత్ షా గారి ఆఫీస్కి వెళ్ళి వారిని ఒకటే చెప్పాను, సార్ ఇది మాకు భావోద్వేగాలతో కూడుకున్నది ఒకటే కాదు, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది, దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి. 8,000 కోట్ల నష్టం వచ్చింది తెలుసు, కనీసం దీనికి సొంత గన్నులు ఇప్పించండి అని మాట్లాడితే నేను చెప్పగలిగానే. వాళ్ళు ఏం భయపెట్టరా? వాళ్ళు ప్రధానమంత్రి గారు భయపడతారా? హోంమంత్రి గారు భయపడతారా? అరే నువ్వు పిచ్ చేయాలి కదా, ఇది మా సమస్య, మా నేల సమస్య, మా పరిశ్రమ ఇక్కడ 30,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు, 100,000 మంది పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు. గాజువాక్లో ఉండే ఇన్ని పరిశ్రమల్లో 70% పరిశ్రమలు దానికి అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్కి ఉన్న అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు. విశాఖపట్నం 30% స్థూల ఉత్పత్తి, స్థూల ఆదాయం, జీడిపి మన గాజువాక్ నుంచే వస్తుంది. ఇలాంటిది చెప్పి మాట్లాడి ఒప్పిస్తే కదా. ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడరు, ఎందుకు వినరు? ఒప్పిస్తే కదా. ఆంధ్రప్రదేశ్ అంతా ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, మీ తరం రాబోయేది 2047లో దారి పొడున ఇంత పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజున 2047కి ఒక్కొక్కళ్ళు 25 సంవత్సరాలు దాటేస్తాయి, 25 సంవత్సరాలు దాటేస్తాయి. ఈరోజున పసిబిడ్డలు, చంకనున్న పసిబిడ్డలకి, మీ అందరికీ 50 ఏళ్ళు వస్తాయి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు సరైన నాయకులను ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? మీకోసం పోరాటం చేసే వాళ్ళని ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌడీజం, గూండాగర్దీ, ఆస్తులు దోచేసుకోవడం తప్ప ఒక్కడో మన కోసం మనకు ఉపాధి అవకాశాలు మీకు ఎవరికైనా ఇచ్చారా? ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ని దారి పొడవుతా ఫెరాస్ ఉన్నాయని చెప్పి రకరకాల పరిశ్రమలు ఉన్నాయి. దారి పొడవుతా నాకు వస్తుంది, ఇస్తూ ఉంది అన్న 70% మాకు, మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు కదా, 70% స్థానికులకే ఉద్యోగాలు. మరి ఎందుకు మాట్లాడలేకపోయా ప్రధానమంత్రి గారితో? స్థానికులకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు? మాట్లాడడం ధైర్యం లేదు. కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి? కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది? కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు, మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు, లూటీ చేసేవాడికి ధైర్యం రాదు,
ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు. ఎవరికి ధైర్యం వస్తాయి? నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడేవాడికే ప్రధానమంత్రి గారి ముందు హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది. నేను మాట్లాడగలను, ఒప్పించగలను, కాళ్ళు పట్టుకోగలను, ప్రాధేయపడగలను, నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా విశాఖపట్నం కోసం, నా ఉత్తరాంధ్ర కోసం, నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం. ఎంపీలు ఉంటే చెప్పగలం. ఈరోజున ఒక్కొక్కసారి కాళ్ళు మీద పడితే జగన్ వెళ్ళి 10,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. 10,000 కోట్లు కాళ్ళ మీద పడతారు వెళ్ళి, ఈ ముఖ్యమంత్రి వెళ్ళి. అదే కనుక అదే 30 మంది సభ్యులు మీరు ఊహించుకోండి. ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు, సిన్సియర్ వ్యక్తి. అలాగే ఉన్న 30 మంది ఎంపీలు, వాళ్ళకి మైనింగ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, వాళ్ళు నిజాయితీ పనులు అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు. ఒరిస్సాకు వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు, ఒరిస్సా తెచ్చుకోగలిగిందే, ఈరోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే, వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన ఢిల్లీలో దోచేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన. ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం, డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మీరు నష్టపోతూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు. మరి ఏం చేయాలి దీనికి? మీరు నిజాయితీగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నా కోసం రాలేదు. ఇది ఢిల్లీ దాకా వెళ్తుంది, ప్రధానమంత్రి గారు నోటీస్ చేస్తారు, ఇది హోంశాఖ నోటీస్ చేస్తుంది. నేను అని ప్రాధేయపడతాను, నేను వెళ్ళి మాట్లాడగలను. ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ, ఆ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే నేను మాట్లాడాను. సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు. అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది, వైసీపీ నాయకుడు ఓ హడావిడి చేశాడు, ఏం కూర్చొని నేను మాట్లాడితే. ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళి చెప్తా ఉన్నారు, నేను స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ మాట ఎత్తితే నష్టాల్లో ఉంది కదా, ఏం చేయమంటారు? కానీ మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజున ప్రైవేటీకరణ చేయకుండా ఆపాం కదా అని కేంద్ర నాయకత్వంలోని ముఖ్యులు నాకు చెప్పారు. నేను వారిని ఒకటే అడిగాను, స్టీల్ ప్లాంట్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, నిజం 8,000 కోట్లు నష్టం ఉంది. నేను మేము కాదంటలా, ప్రైవేట్ గనులు లేవు, సొంత గనులు లేవు. స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సొంత గనులు ఉన్నాయి, మాకు సొంత గనులు కేటాయించండి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి, ఇన్ని గనులు ఉన్నాయి ఇక్కడ జార్ఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో కానీ ఒక అయ్యండ్ వర్ కంపెనీ మాకు ఇప్పించండి. మాకు ఇప్పించమంటే అడగడానికి ఎవరు లేరే, నా దగ్గర ఎంపీ లేరు, అది నా బాధ. ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వేదనని, నా బాధని. కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది, అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది. ఎంపీ లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి. మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు డబ్బుల కోసం కనుక, డబ్బుల కోసం కనుక ఓటేసారా? ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నారు. నేనేం చేయలేను దానికి.